నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మెగా కుటుంబంలో ఏపీ ఎన్నికలు చిచ్చురేపాయా? ప్రచారాలు ఫ్యామిలీలో మంటలకు కారణమయ్యాయా? ఇంటి పెద్ద చిరంజీవి మాటను బన్నీ లైట్ తీసుకున్నాడా? ఫ్యామిలీ మొత్తం పవన్ వెనుక ఉండి గెలిపించేందుకు సపోర్ట్ చేయాలని చెబితే బన్నీ ఎందుకు పట్టించుకోలేదు? నాగబాబు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఏంటి? ఇంతకీ మెగా ఇంట్లో బన్నీ బాంబు ఎలా పేలింది? మెగా ఇంట్లో బన్నీ బాంబు పేలింది. పుష్పా ది ఫైర్ సెగలు రేపింది. ట్విట్టర్ తుపాన్తో రచ్చ పీక్స్కు వెళ్ళింది. మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నాగబాబు ఎందుకు తప్పుకున్నారు? బన్నీపై ట్వీట్ బూమ్రాంగ్ అయిందా? మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? మెగా ఇంట్లో మంటలు రేగుతూనే ఉన్నాయి. బన్నీ నంద్యాల టూర్తో మొదలైన భగభగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. క్లారిటీ లేకపోయినా ఇది అల్లు అర్జున్ని ఉద్దేశించి చేసిన పోస్ట్ అని ప్రచారం జరిగింది. నాగబాబు ట్వీట్ మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య వార్కు దారితీసింది. అల్లు ఆర్మీ ఓ రేంజ్లో కౌంటర్లిస్తూ రచ్చరచ్చ చేసింది. ఇలా దుమారం రేగుతుండగా నాగబాబు సడన్గా ట్విట్టర్ నుంచి వైదొలిగారు. పర్సనల్ అకౌంట్ను డీయాక్టివేట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ అభిమానులే కారణమని తెలుస్తోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెండు వర్గాల మధ్య ట్రోలింగ్ వార్ నడుస్తోంది. ఈ వివాదం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన నాగబాబుపై సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వివరణ ఇచ్చుకోలేక నాగబాబు ట్విట్టర్కు గుడ్ బై చెప్పినట్లు టాక్ నడుస్తోంది. నిజానికి అసలు నాగబాబు ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు అనే విషయం మీద క్లారిటీ లేదు. అయినా ఎవరికి తగినట్లుగా వారు దానిమీద స్పందిస్తూ రచ్చరచ్చ చేశారు. అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం నంద్యాల వెళ్లడంతో అల్లు అర్జున్ని ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశాడంటూ పెద్ద దుమారమే రేగింది. కామెంట్లు కాకరేపుతోండగానే అల్లు అర్జున్ పేరుతో వచ్చిన ఓ ఫేక్ ట్వీట్ కలకలం రేపింది. మా తాత లేకపోతే బాపట్లలో పంక్చర్లు వేసుకునేవాడివి అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసినట్లుగా ఒక స్క్రీన్ షాట్ వైరల్ అయింది. దీంతో మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ మధ్య సోషల్ మీడియా వార్ మరింత ముదిరింది. ఈ క్రమంలో నాగబాబు ట్విట్టర్ అకౌంట్ను డీయాక్టివేట్ చేయడం చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ ట్విట్టర్ హ్యాండిల్లో ప్రస్తుతం ఈ ఎపిసోడ్కు సంబంధించి ఎలాంటి పోస్ట్ లేదు. ఎవరో ఆయన పేరిట ఎడిట్ చేసి ఫేక్ పోస్ట్ పెట్టారని ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీలో ఎన్నికల చిచ్చు రోజురోజుకు ముదురుతోంది. పిఠాపురంలో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటే మెగా ఫ్యామిలీ అంతా నడిచింది. మెగా హీరోలందరూ ఆయన కోసం క్యాంపెయిన్ చేశారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన రూటే సపరేట్ అంటూ నంద్యాలకు వెళ్లాడు. పవన్కు ట్వీట్తో సపోర్ట్ చేసి స్నేహితుడు వైసీపీ అభ్యర్థి కోసం నేరుగా ప్రచారంలోకి దిగారు. ఇంతకీ పుష్పరాజ్ ఎందుకలా చేశాడు? పవన్ మావయ్యతో పొసగటం లేదా? మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ. ఏపీ ఎన్నికలు ఇరు కుటుంబాల మధ్య మంటలు రేపాయా? నాగబాబు ట్వీట్ చిచ్చు పెట్టిందా? పిలవని పేరంటానికి బన్నీ ఎందుకెళ్లాడు? అల్లు అర్జున్ చర్యలకు అర్థాలే వేరా? కవరింగ్ కోసమే అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లారా? డ్యామేజ్ కంట్రోల్ కోసమే బన్నీ మీడియా ముందుకొచ్చాడా? మెగా ఫ్యామిలీలో సైలెంట్ వార్ నడుస్తోందా? ఎప్పటినుంచో ఉందన్న గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతోందా? మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు, పుష్ప రూటే సెపరేట్. ఫ్లవర్ కాదు, నిజంగానే ఫైర్ అనేలా ప్రవర్తించాడు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ని కాదని నంద్యాల వెళ్లి మెగా ఫ్యామిలీలో మంటలు రేపాడు. వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసి సెగలు రేపాడు. మామ కోసం ట్వీట్తో సరిపెట్టి స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం హాట్ టాపిక్ అయింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా పనిచేస్తుంటే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం కలకలం రేపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని సర్వశక్తులు వడ్డారు. కూటమితో జతకట్టిన సేనాని పిఠాపురంలో మకాం వేసి గెలుపు వ్యూహాల్ని రచించారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనళ్లుళ్ళు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. సాయిధరం తేజ్, వరుణ్ తేజ్లు పవన్ తరఫున ప్రచారం చేశారు. పిఠాపురంలో రోజుల తరబడి ఉన్నారు. ఓటర్లను కలుస్తూ ప్రచారం చేస్తూ తిరిగారు. మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయకపోయినా పవన్ కళ్యాణ్ను గెలిపించాలని వీడియో సందేశమిచ్చారు. అంతేకాదు 5 కోట్ల రూపాయలిచ్చారని టాక్. సినిమాల్లోకి బలవంతంగా వచ్చినా రాజకీయాల్లోకి ఎంతో ఇష్టంతో పవన్ వచ్చాడని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలని పరితపిస్తున్న పవన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు చిరంజీవి. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబు. సినిమాలోకి
తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతోమంది తల్ల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి. మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యాలకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి. చివరి రోజు రామ్ చరణ్, తల్లి సురేఖ, అల్లు అరవింద్ ప్రచారానికి వచ్చి మద్దతు పలికారు. కుక్కుటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత పవన్ ను కలిసి సపోర్ట్ చేశారు. వీరితో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ఒక్కడే పిఠాపురానికి దూరంగా ఉండడం హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభివృద్ధి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం నంద్యాల వెళ్లాడు. తన స్నేహితుడిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చాడు. దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి నుంచే గొడవ మొదలైంది. వైసీపీ అభ్యర్థి తరఫున నేరుగా ఎన్నికల ప్రచారం కోసం బన్నీ నంద్యాల వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇది మెగా ఫ్యామిలీకి, జన సైనికులకు నచ్చలేదు. అల్లు అర్జున్ను మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్ చేశారు. వైసీపీ వారితో చేరి ప్రమోట్ చేయడం ఇదెక్కడి న్యాయమని నాగబాబు ఇండైరెక్ట్గా ప్రశ్నించారు. ఈ ట్వీట్ అల్లు అర్జున్ను ఉద్దేశించి చేసిందేనని ప్రచారం జరిగింది. నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. బన్నీ పేరెత్తకుండానే ఘాటు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాగబాబు కార్యాలయం మాత్రం దీన్ని తోసిపుచ్చింది. పార్టీలో ఉంటూనే వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని స్పష్టం చేసింది. సోమవారం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న అల్లు అర్జున్ మీడియా ముందుకొచ్చాడు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వివరణించుకున్నాడు. సాధారణంగా అల్లు అర్జున్కు స్టార్డం వచ్చాక మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చిన ఉదంతాలు చాలా తక్కువ. నంద్యాలలో ఆయన చేసిన వ్యాఖ్యలు, మిత్రుడి గెలుపు కోసం వచ్చానని చేసిన కామెంట్స్పై తీవ్ర దుమారం రేగింది. అటు మెగా ఫ్యామిలీలో సైతం అల్లు అర్జున్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో నష్ట నివారణలో భాగంగానే అల్లు అర్జున్ మీడియా ముందుకొచ్చాడు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, అన్ని పార్టీలు ఒకటేనని వివరణించుకున్నాడు. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు. శిల్పాకు అభినందనలు చెప్పడానికి భార్యతో కలిసి నంద్యాల వెళ్లానని, వ్యక్తిగతంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేశానని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేశాడు. మరోవైపు నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటనకు ముందస్తు అనుమతి లేకపోవడంతో ఆయనపై కేసు నమోదైంది. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30(144) నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. అటు అల్లు అరవింద్ కూడా డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేశారు. ముందుగా ఇచ్చిన ప్రకటనలో సురేఖ, రామ్ చరణ్లు మాత్రమే పిఠాపురం వెళుతున్నారని తెలిపారు. కట్ చేస్తే వారితో పాటు పిఠాపురంలో అల్లు అరవింద్ కూడా దర్శనమిచ్చారు. ఆయన పిఠాపురం వచ్చింది కవరింగ్ కోసమేనని టాక్ నడుస్తోంది. ఆయన తనయుడు బన్నీ నంద్యాల వెళ్లడం గమనించి చిరు కుటుంబం నుంచి మాట రాకుండా బ్యాలెన్స్ చేయడం కోసమే అరవింద్ పిఠాపురం వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. బన్నీ, నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్పకుండా ఇలా కవరింగ్ రావడం కరెక్ట్ కాదని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. బన్నీపై నెట్టింట్లో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్తో అల్లు కుటుంబానికి, మెగా కాంపౌండ్కు మధ్య దూరం పెరిగిందా? మెగా ముద్ర నుంచి బయటపడి స్వీయ అస్తిత్వం కోసం అల్లు అర్జున్ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాడా? పుష్ప హిట్ తర్వాత అది మరింత ఎక్కువైందా? కట్టె కాలే వరకు మెగా అభిమానినే అని చెప్పిన బన్నీ ఎందుకిలా వ్యవహరిస్తున్నాడు? అసలు కారణాలేంటి? మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఇప్పుడే కొత్త కాదు, గతంలో ఎన్నోసార్లు బయటపడ్డాయి. అటు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు ఫ్యామిలీలు ఖండిస్తున్నా సైలెంట్ వార్ నడుస్తోందని ప్రచారం సాగుతూనే ఉంది. ఇది నిజమే అన్నట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఫంక్షన్లలో విభేదాలు బయటపడిన సందర్భాలు ఉన్నాయి. ఎన్ని ఫంక్షన్లు, పండుగలు కలిసి చేసుకున్నా, కలిసే ఉన్నామని ఫోటోలు షేర్ చేస్తున్నా
తాజా పరిణామాలు చూస్తే ఇరు కుటుంబాల మధ్య అంతరం పెరిగిందనిపిస్తుంది. ఎన్నో రకాలుగా క్లారిటీ ఇచ్చినా గ్యాప్ మచ్చ పోవట్లేదు. పాతతరం మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా ఈ తరం హీరోల మధ్య ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కొన్నేళ్లుగా అల్లు కుటుంబానికి మెగా కాంపౌండ్కు మధ్య దూరం పెరిగింది. సరైనోడు సినిమా సమయం నుంచి ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగినట్లు సన్నిహితులు చెప్పే మాట. మెగా ముద్ర నుంచి బయటపడి స్వీయ అస్తిత్వం కోసం అల్లు అర్జున్ ప్రయత్నించడంతో ఇవి మొదలైనట్లు చెబుతారు. చిరంజీవి సినీ లెగసీకి తమ కుటుంబమే కారణమనే భావన అల్లు ఫ్యామిలీలో ఉందనేది టాక్. అల్లు అర్జున్ ఎంట్రీ తర్వాత ఇది పెరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. చిరంజీవి సినీ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో మెగా ఫ్యామిలీ ముద్రతో కంటే అల్లు పేరుతో అస్తిత్వాన్ని నిలబెట్టాలని బన్నీ భావించినట్లు సినీ వర్గాలు చెబుతాయి. ఆర్యా హిట్ తర్వాత సినీ రంగంలో నిలదొక్కున్న బన్నీ ఆ తర్వాత జాతీయ స్థాయి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో మెగా కాంపౌండ్ ముద్రలో ఉండడం కంటే సొంత బ్రాండ్గా ఎదగడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఏర్పాటు, అల్లు పేరిట స్టూడియో నిర్మాణం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో తన ముద్రను వేసుకునేందుకు అల్లు అర్జున్ ప్రాధాన్యత ఇచ్చారనే డౌట్స్ ఉన్నాయి. మొదటి నుంచి పవన్కు కొద్దిగా దూరంగానే ఉంటున్నాడు అల్లు అర్జున్. తన ఉనికిని ఎక్కువ చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏఏ క్రియేషన్స్ అని పెట్టుకుని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఐకాన్ స్టార్ అని బిరుదిచ్చుకున్నాడు. తనకంటూ సొంత ఐడెంటిటీ కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాడు. పుష్ప హిట్ తర్వాత అది ఎక్కువైంది. నిజానికి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బన్నీకి ప్రత్యేక స్థానం తెచ్చింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సైతం దక్కింది. దీని తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కు మధ్య మరింత గ్యాప్ పెరిగిందనే టాక్ వినిపించింది. ఈ కట్టెకాలే వరకు మెగా అభిమానిని అని చెప్పిన బన్నీ ఆ మధ్య ఓ వేదికపై అల్లు ఆర్మీకి ఎప్పటికీ రుణపడి ఉంటారని విభజించి మాట్లాడారు. అల్లు అర్జున్కు ఆర్మీ ప్రారంభమైంది పుష్పకు 4 సినిమాల ముందు నుంచే. అంతకుముందంతా బన్నీని అభిమానించింది మెగా అభిమానులే అని అర్జున్ మరిచిపోతున్నారని మెగా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అల్లు స్టూడియోస్ ప్రారంభించిన సమయంలో అల్లు అర్జున్ కనీసం చిరంజీవి ఫోటోను ఎక్కడా షేర్ చేయలేదు. చిరంజీవికి పద్మభూషణ్ ప్రకటించిన సందర్భంలోనూ బన్నీ త్వరగా స్పందించలేదు. ఇలాంటి కారణాలను సాకుగా పెట్టుకుని మెగా అల్లు అభిమానులు సోషల్ మీడియా వేదికగా టాక్స్ వార్ నడిపిస్తున్నారు. అల్లు అర్జున్కు జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంలోనూ మెగా ఫ్యామిలీ నుంచి అంతగా స్పందన రాలేదని బన్నీ అభిమానుల ఫీలింగ్. మరోవైపు అల్లు కుటుంబానికి చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్లో నందమూరి బాలకృష్ణతో చేసిన ఇంటర్వ్యూల విషయంలో కూడా మెగా ఫ్యామిలీ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. మొదటి ఎపిసోడ్ చిరంజీవితో రూపొందించాలని నిర్ణయించిన తర్వాత చివరి నిమిషంలో దాన్ని మార్చేయడం విభేదాలకు కారణమైందని ప్రచారం. ఈ విషయంలో అల్లు కుటుంబం నుంచి ఇంటర్వ్యూ కోసం చిరంజీవిని ఒప్పించిన తర్వాత లాస్ట్ మినిట్లో దాన్ని మార్చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ షోకు పవన్ కళ్యాణ్ హాజరైనా చిరంజీవి మాత్రం వెళ్లలేదు. తొలి ఎపిసోడ్ చిరంజీవితో చిత్రీకరిస్తామని ప్లాన్ చేసినా ఉద్దేశపూర్వకంగానే దాన్ని మార్చారనే డౌట్ మెగా ఫ్యామిలీలో ఉందని సన్నిహితులు చెబుతారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో మిత్రుడి కోసం వెళ్లానని అల్లు అర్జున్ ప్రకటించడం, ఆ తర్వాత వివరణ ఇచ్చుకోవడం కూడా నష్ట నివారణలో భాగమేనని మెగా అభిమానుల అనుమానం. డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసమే వ్యూహాత్మకంగా మాట్లాడారని, బ్రాండింగ్కు ప్రాధాన్యం ఇచ్చే అల్లు అర్జున్ ఎప్పుడూ బహిరంగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఉదంతాలు లేవని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్కు ముందు అల్లు అర్జున్ వైఖరిపై మెగా ఫ్యామిలీ నొచ్చుకున్నా ఓటింగ్ ముగిసే వరకు సంయమనం పాటించాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నాగబాబు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన రోజే స్పందించాలని భావించిన ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఓటర్లలో గందరగోళం తలెత్తుతుందనే ఉద్దేశంతో సంయమనం పాటించినట్లు తెలుస్తోంది. తమ పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేసేవారిని ఉద్దేశించి చేసిన కామెంట్లుగా చెబుతున్నా అవి అల్లు అర్జున్ టార్గెట్గా చేసినవేనని మెగా అభిమానులు చెబుతున్నారు. మరోవైపు ట్విట్టర్లో నాగబాబు చేసిన కామెంట్కు జనసేన అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు ఇతరులు తలో రకంగా కామెంట్ చేశారు. పిఠాపురంలో టీడీపీ నాయకుడు వర్మ జనసేనకు మద్దతు ఇవ్వలేదా అన్న సందేహం వ్యక్తం చేశారు. ఈ కామెంట్ ఆయన్ను ఉద్దేశించేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ నాగబాబే స్వయంగా స్పష్టత ఇస్తే తప్ప మిత్రపక్షాలు, మెగా అభిమానుల్లో గందరగోళం తీరేలా లేదు. మెగా ఫ్యామిలీలో సైలెంట్ వార్ నడుస్తోందా? ఎప్పటినుంచో ఉన్న గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతోందా? నంద్యాల ఎపిసోడ్తో మరింత రాజుకుందా? ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ వేరు. చిరంజీవి స్టార్డమ్ను ఆయన ఎప్పుడో దాటుకెళ్లారంటారు ఫ్యాన్స్. అయినా అన్నయ్య ముందు తమ్ముడుగానే ఉంటారు. ఆ గౌరవాన్ని ఎక్కడా తగ్గించరు. ఏ వేదికపై కలిసినా ప్రత్యేక ప్రేమ కనబరుస్తారు. మెగా ఫ్యామిలీలో పవన్ అంటే అందరికీ స్పెషల్ క్రేజ్. మొదట్లో బన్నీ కూడా ప్రత్యేక ప్రేమ చూపేవాడు, కానీ ఆ తర్వాత మామయ్య గురించి మాట్లాడడమే మానేశాడంటారు మెగా ఫ్యాన్స్. ఈ గ్యాప్ రాను రాను అలా పెరుగుతూ వస్తూనే ఉంది. అల్లు అర్జున్కు జాతీయ అవార్డు వచ్చినా స్పెషల్గా కంగ్రాట్స్ చెప్పిన సందర్భాలు లేవు.
అటు అల్లు ఇటు మెగా ఆడియో ఫంక్షన్లు వేరువేరుగా సాగుతూ వస్తున్నాయి. మెగా హీరోల ఫంక్షన్లకు బన్నీ వెళ్లకపోవడం, ఈయన ప్రోగ్రామ్స్కు మెగా బ్రదర్స్ రాకపోవడం ఎంతో కాలంగా నడుస్తోంది. ఈ రెండు ఫ్యామిలీ స్టార్స్ కలిసి వేదికను పంచుకున్నది చాలా తక్కువ. ఐకాన్ స్టార్గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మావయ్య కోసం పిఠాపురం వెళ్లకుండా నంద్యాలకు పోవడం రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపుతోంది. మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ వైపు ఉంటే అల్లు అర్జున్ మాత్రం నా రూట్ సెపరేట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మెగా ఫ్యామిలీ అంతా సైనికుల్లాగా పవన్ కోసం కష్టపడుతుంటే బన్నీ ఏంటి ఇలా చేశాడని విమర్శిస్తున్నారు కొందరు. కుటుంబంలో విభేదాలు ఎన్ని ఉన్నా ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన అవసరం ఉందని బన్నీకి హితవు పలుకుతున్నారు. బన్నీ యాంటీ ఫ్యాన్స్ అతను చేసింది న్యాయమైన చర్య కాదని కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కోసం నేరుగా ప్రచారానికి నంద్యాల వెళ్లడం జనసేన నేతలకు మెగా అభిమానులకు అస్సలు రుచించడం లేదు. దీనిపై అల్లు అర్జున్ను టార్గెట్ చేసి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అల్లు అర్జున్ నేరుగా పిఠాపురం వచ్చి మద్దతు తెలియజేస్తే అన్ని పార్టీల్లో ఉన్న అభిమానులు దూరమవుతారని భావించడం సహజం. దీనికి తరుణోపాయంగా సోషల్ మీడియా ద్వారా మద్దతిచ్చాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ రామ్ చరణ్ కూడా స్టార్ హీరోనే. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అతని అభిమానులు ఉన్నారు. అయినా అతను నేరుగా పిఠాపురం వచ్చి పవన్కు మద్దతు తెలియజేశారు. అల్లు అర్జున్ తన స్నేహితుడు నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపారు. ఆ మద్దతు పిఠాపురం వచ్చి ఎందుకు తెలియజేయలేదనేది మెగా అభిమానులు సంధిస్తున్న ప్రశ్న. మెగా కుటుంబంలో విభేదాలున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటున్నారు నెటిజన్లు. నంద్యాల నుంచి పోటీ చేస్తున్న తన స్నేహితుడు వైసీపీ అని అల్లు అర్జున్కు తెలుసు కదా. అక్కడికి వెళితే మిగతా పార్టీల్లో ఉన్న అభిమానులు దూరమవుతారని ఆలోచించలేకపోయాడా? పిఠాపురం వెళితే దూరమవుతారనే ఆలోచన కలిగితే నంద్యాల వెళితే దూరమవుతారా అనేది బన్నీకి తట్టలేదా అని అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. కొంతకాలంగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఏర్పడింది అన్న విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు మరోమారు రెండు కుటుంబాల మధ్య గ్యాప్ను స్పష్టంగా చెబుతోంది. మెగా హీరోల్లో అల్లు అర్జున్ వైఖరి మరోసారి హాట్ టాపిక్గా మారింది. మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో మకాం వేస్తే బన్నీ మాత్రం పవన్ వ్యతిరేకించే వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి నంద్యాల వెళ్లడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చింది. ఈ పరిణామాలు మెగా ఫ్యామిలీలో మనస్పర్ధల్ని తెరపైకి తెచ్చింది. బన్నీ నంద్యాలలో ఉన్న సమయంలో చరణ్ తన తల్లి మేనమామ అల్లు అరవింద్తో కలిసి పిఠాపురంలో బాబాయ్ పవన్ను కలిశాడు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు వేరువేరు పార్టీలకు చెందిన అభ్యర్థులకు సంఘీభావం చెప్పేందుకు వెళ్లడం దుమారం రేపింది. బాబాయ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను పిఠాపురానికి వెళుతున్నట్లు రామ్ చరణ్ కానీ ఆయన టీం కానీ ఎక్కడా చెప్పలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు. స్నేహం కోసం అల్లు అర్జున్ ఇలా చేసినప్పటికీ జన సైనికులు, ముఖ్యంగా మెగా పవన్ అభిమానులు బన్నీపై మండిపడుతున్నారు. సొంత కుటుంబ సభ్యుడు, పైగా మేనమామ పవన్కు మద్దతిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఫ్రెండ్ కోసం పర్సనల్గా వెళ్లడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. అసలే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య గతంలో వృత్తిపరమైన గ్యాప్ ఉందంటారు. నిండు సభలో పవన్ గురించి చెప్పాలంటూ ఆయన అభిమానులు పదే పదే గోల చేయడంతో వేదికపై ఉన్న బన్నీ చెప్పన బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు ఈ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తూనే ఉంది. అల్లు అర్జున్ తాజా స్టెప్ కారణంగా ఆయన రాబోయే చిత్రం పుష్ప 2పై పడే సూచనలు ఉన్నాయంటూ ఫిలింనగర్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. చెప్పన బ్రదర్ కామెంట్స్ కారణంగా బన్నీ నటించిన ఓ చిత్రానికి వసూళ్లు పడిపోయాయని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు పవన్ బద్ధ వ్యతిరేకకు చెందిన పార్టీ అభ్యర్థికి బన్నీ అండగా నిలబడడం కూడా అదే స్థాయిలో ప్రభావం చూపుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. పవన్ అల్లు అర్జున్ మధ్య ఏ విభేదాలు లేకున్నా ఉన్నట్లుగా ప్రచారం జరిగినా వివాదాలు రేగినా వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. సరిగ్గా ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ పవన్కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. గతంలో ఏం జరిగినా ఫ్యాన్స్ మధ్య చీలిక ఉండకూడదని, గంపగుత్తగా మెగా ఫ్యాన్స్ ఓట్లన్నీ పవన్కు కూటమికి పడాలనే ఉద్దేశం బన్నీలోనూ కనిపించింది. ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చాక ఎవరు ప్రపంచంలో వాళ్లు బిజీ అయిపోతారు. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం, చరణ్ పిఠాపురం వెళ్లడం కేవలం బంధుత్వాలు, స్నేహ సంబంధాల కోణంలోనే చూడాలి తప్పించి రాజకీయం కాదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అటెండ్ కాలేదు. అంతేకాకుండా రామ్ చరణ్కు కనీసం విష్ కూడా చేయలేదు.
దీంతో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి పడడం లేదు, దానికి ఇదే నిదర్శనం అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. మెగా కుటుంబంలో చీలిక వచ్చిందా లేదంటే గతంలోనే ఉందా అనే చర్చ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్గా నడుస్తోంది. ఎన్నికలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనికి తోడు మెగా కుటుంబంలో చీలిక వచ్చింది అనే ప్రచారంతో మరింత హీటెక్కింది. ఇంత జరుగుతున్న ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పెదవి విప్పలేదు. ఆయన స్పందిస్తేనే వార్కు ఎండ్ కార్డు పడుతుంది, లేదంటే ఎవరికి తోచినట్లుగా వారు ప్రచారం చేసేస్తూనే ఉంటారు.